హే భగవాన్, పొద్దున్నే అలారం కూడా మోగకుండా ఈ పక్క ప్లాట్ లో ఉన్న ఆలీఖాన్ బుడేఖాన్ గారు రాగాలాపన చేస్తూనే ఉంటాడు. ఏంటి చిట్టిగాడు ఇంకా నిద్రలేవలేదు? చిట్టి బాబు జాగోరే 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 జాగో జాగో లేచి నాగోరే. వాడు ఎలాగో పాటలు పాడి చంపుతాడురా, నువ్వు కూడా ఏంట్రా? తప్పదు. మరో ప్యారేలాల్ చెప్పు. నాకు చిన్న డౌట్ రా. చెప్పు. మన ఆంధ్రాలో లాగా ఈ బొంబాయిలో కొళ్ళెందుకు పోయారా? కోడి కూత. ఈ బొంబాయి మహానగరంలో ఉండే ఈ జనం కోడిని గుడ్డు కూడా పెట్టనివ్వకుండా వాటిని కోసుకు తింటుంటే కోడి కూత నీకు ఎలా వినపడుతుందిరా? అవును, మన ఎయిర్పోర్ట్ కి లాల్ గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? హాంకాంగ్ నుంచి ఏదో పైలవాన్ గారు నింపుతున్నావుగా, వాడి పేరేంటి? లియాంగ్ గుయాంగ్ కింగ్. ఆ ఏదో కింగో జింగో. ఇది అన్యాయం కదా గురుగారు. మీరేమో ఆడపిల్ల అందంగా చూపిస్తున్న మాస్టర్. అరే మీ శిష్యుడే నేను అందమైన అమ్మాయిల ఫోటోలు తీయాలి గానీ ఈ పైల వాళ్ళకి వినాలంటే నువ్వేదైతే వచ్చింది ఏదైనా మంచి మంచి కాంట్రాక్ట్ తీసుకురావచ్చు కదా. చూడు బ్రదర్, మన ఉత్తర దక్షిణ మ్యాగజైన్ నేను రిపోర్టర్ గా, నువ్వు ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నావు. హాంకాంగ్ నుంచి వచ్చే పైలవాన్ గారి ఫోటో తీస్తాను చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకున్నావు. ఇప్పుడు తీయలేదు, ఇద్దరు వెళ్ళి ఈ పక్కన ఉన్నాడే ఆలేఖాన్ బుడేఖాన్ గారు వాడి లాగా రాగాలాపన చేసుకుంటూ బ్రతకాలి. చూసావాడు అబ్బో, వీడు తొడగుట్టి మరి సవాల్ చేస్తున్నాడు. ఆంధ్రాపచ్చం సుబే సుబే కాదారే ఎయిర్పోర్ట్ జరా అప్కసే చాయ్ బాంబే వాళ్ళ పరోటా క్యారా క్యా. ఆ కాలియా కాలియా. ఓ రాజింగ్ బాయ్ కైసో యార్ బస్ చల్ రాయ్ సార్ బస్ రాయ్ సార్. ఓకే యార్ కాం జరే సుబే డ్యూటీ కా టైం హో గయా ఇస్లే జా రహా హూం. ఓకే బాస్ సీ యు రైట్ ఎక్కు బ్రదర్ అవతల బయట వచ్చే టైం అయ్యింది. మళ్ళీ రాగసుద క్యాసెట్టేనా? అవును మళ్ళీ రాగసుద క్యాసెట్టే. విని విని క్యాసెట్ అరిగిపోతుంది బ్రదర్. చూడు ప్యారే, సూర్యుడితో ప్రపంచానికి రోజు స్టార్ట్ అయినట్టు నాకు రోజు ఈ రాగసుద పాటతోనే రోజు స్టార్ట్ అవుతుంది. ఓకే సినిమా మొదలవటానికి ముందు టైటిల్ స్టార్ట్ అయినట్టు. ఎస్. పాట చాలా బాగుంది కానీ ముందు దిగరా. పొద్దు పొద్దున పైల్వాన్ గారు ఫోటో తీయటం రాస్తాయి. ప్యారే ఆ బ్యూటీని చూడరా. అయ్యయ్యో ఏనోడుతున్నావు కానీ అందమైన అమ్మాయి ఫోటో తీయాలన్నావు? నిజంగా తీసావు, నిజమైన బ్యూటీరా. మమ్మీ ఎంట్రన్స్ అటు ఆ వైపు. ఆహా, కోతి బొమ్మలో కోటి రూపాయలు. ఈ బొంబాయి గడి జాదుతనాన్ని ఏ పోలీసుడు కనిపెట్టలేడు. ఒరే తమ్ముడు, నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? అదే అంటే ఆ ఫ్యాక్టరీ పనులు, బ్యాంక్ అకౌంట్, నేను చెప్పినట్టే మెయింటైన్ చెయ్యి. వస్తూ వస్తూ ఏమిటి, ఆ మేనేజర్ గారిని అలా వాయించేశావు? డాటో మార్నింగ్ ఏనా మూడు పాటు చేశాడు. తప్పు చేసిన వాడు నిజం చెప్తే క్షమిస్తానేమో కానీ అబద్ధం చెప్తే అస్సలు సహించలేను. ఐ హేట్ ఇట్. Sincerity, punctuality, always I like. You see, business is not a joke. Arey Bombay, yaar hai tu bus stand chhod ke airport pe aaya? Business improve hua ji. Export, import, airport, this port and that port. Chal, sala. Nen America nunchi vachcha lokala ee naargu varalu ammai Bombay lane untundi, meentone untundi, jagrataga chusukondi. Sariga nakka, dani sweet lunu jacket tu taggisa manu. Baby, నేను ఇచ్చిన లాకర్ కి బ్యాగ్ లో జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా, డోంట్ మిస్ ఇట్. ఓకే మమ్మీ. అక్కయ్య, ఇప్పటికి 1000 సార్లు ఆ లాకర్ కి గురించి చెప్పావు, అన్ని జాగ్రత్తగానే ఉంటాయి, నువ్వు బయలుదేరు. నువ్వుండ్రా మై డియర్ చెయ్. నేను తిరిగి వచ్చేటప్పుడు నీకు వండర్ఫుల్ గిఫ్ట్ తీసుకొస్తాను. థాంక్ యూ అక్కయ్య. వండర్ఫుల్ గిఫ్ట్ తెస్తా అని ఇప్పటికి 100 సార్లు చెప్పావు, ఏమిటా గిఫ్ట్? బహుమతి అన్నది చెప్పకుండా తీసుకొస్తేనే దాని థ్రిల్. రైట్ మమ్మీ. ఓకే సరే పద, బయలుదేరు. ఉంటాను, బాయ్ బాయ్.
ఈ బొంబాయిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగలు అదో లొట్టుంటారు. నేను ఉన్నాను కాబట్టి ఎవరు రాలనుకో, నన్ను చూస్తే దొంగలకి భయం. నా పరిసరాల్లో దొంగతనాలు జరగవు. నా గురించి మొత్తానికి ఎంఎఫ్సి 6392 వైట్ జిప్సీ సార్. మార్నింగ్ లేట్స్ జాగింగ్ కర్తా హై. జాగింగ్ ఎయిర్పోర్ట్ పే జాగింగ్ కర్తా రే? ఎయిర్పోర్ట్ మే జాగింగ్ కర్తా హై, సూర్య నమస్కార్ కర్తా హై, యోగా కర్తా హై, డాన్స్ కర్తా హై. మేరే పాస్ కుచ్ హై, దేఖా 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 క్యా హై. చుప్. ఇదిగో బేబీ, దిగు ఇండియానికమ్మా. ఫారిన్ వెళ్ళిన మీ అమ్మ గురించా, పారేసుకున్న బ్యాగ్ గురించా, రీజన్ ఏంటి? బ్యాగ్ గురించి అంకుల్, అందులో మమ్మీ మరీ మరీ చెప్పించిన లాకర్ కి కూడా ఉందిగా. ఫికర్ మత్ కరో సుధా, మా వయ్య పోలీస్ కంప్లైంట్ ఇస్తారుగా, తుమ్హే తుమ్హారా బ్యాగ్ జరూర్ మిల్ జాయేగా. బ్యాగ్ నహీ జరూర్ మిల్ జాయేంగే. మనం భారతదేశంలో ఉన్నాం, మన పోలీసు వాళ్ళు బ్యాంకు లూటీ జరిగితేనే పట్టించుకోరు. నీ బ్యాగ్ పోయిందంటే వెరి నవ్వులన్నీ వెతుక్కోమంటారు. ఎనీహౌ, నీ సాటిస్ఫాక్షన్ కోసం కంప్లైంట్ ఇస్తాను, డోంట్ వరీ. గాడ్ కాంట్ బిలీవ్ దిస్, బ్యూటిఫుల్. ఆహాహాహా, అచ్చం అగ్రూగా రాజ్ కపూర్ స్టైల్లో ఉంది ఫిగరు. అరే బొంబాయి, నేనెవరిని బే? నువ్వు అసిస్టెంట్ ఎవని? పోస్ట్ పవర్ఫుల్ రా. నేనా పోస్ట్ పవర్ఫుల్? అవునన్నా, నేను కొట్టుకొస్తాను అమ్మేది. అరే చూప్, 1,00,000 రూపాయల డైమండ్ నెక్లెస్ కొట్టేసిందంట, కోతి బొమ్మల పెట్టిందంట, జీప్ లో వేసిందంట, అది మిస్ అయిందంట. ఎగదేక వీరుడు అతిలోక సుందరి స్టోరీ చెప్తేనమ్మ నీకు. నేనేమన్నా ఆంధ్ర పబ్లిక్ అనుకున్నావా? అవులగాని అనుకున్నావా? అబే ఏమనుకున్నావు? అవులగాడు అనుకున్నా. ఎక్కువ తక్కువ మాట్లాడినావా అంటే బొక్కలని చూర చేసి కంకర్లు కలుపుతా. ఏమిట్లా కలుపుతా? కంకర్లో కలుపుతా అన్నా. నువ్వు మనిషి అయితే పెరిగా కానీ బ్రెయిన్ పెరగలేదన్నా. ఏం రా, ఏద్దాం అట్లా నేసినావు, మరి ఏమనమంటావన్నా? లేకపోతే ఏందన్నా, ఆ బ్యాగ్ ఏ బండిలో పడేసానో నాకు తెలుసు. ఆ బండి నెంబర్ 6392 నాకు తెలుసు. నీకు మోటార్ సైకిల్ వస్తా నాకు తెలుసు. నేను వెనకాల కూర్చున్నాను అనుకో, నువ్వు సర్రమని బయలుదేరావంటే ఈ బొంబాయిలో ఆ తెల జీప్ కొరకడం ఈ బొంబాయి గడికి ఒక లెక్క. అంటే నేను ఆటో డ్రైవర్ లెక్క నిన్ను కూసో పెట్టుకుని తిప్పుతానే ఉండాలారా? అంటే మళ్ళా కోతి బొమ్మ దొరకాలంటే తిప్పుతానే ఉండాలన్నా? అరే సినిమాలల్లా రావు గోపాలరావుని హల్లు రామలింగ ఏడ్పిస్తున్నట్టు ఏడ్పిస్తున్నావే. ఏం లేదన్నా. చల్ చిట్టి, మీర ప్యారే చిట్టి, కేకరారే తుమ్. ఇందాక ఎయిర్పోర్ట్ లో మెరుపులే మెరిసిన చూడు అమ్మాయి. ఆ అమ్మాయి రా ప్యారే, ఈ అమ్మాయిని ప్రేమించాలి డిసైడ్ అయిపోయారా? ఆ పిల్ల ఎవరు, ఎక్కడుందో, అడ్రస్ ఏమిటో ఏమీ తెలియకుండా నియర్ తొట్టు డిసైడ్ చేసుకుంటే ఎలా రా? ఫేస్ చూసా, ఫిగర్ చూసా, ఫోటో తీసా, ఫిక్స్ అయిపోయారా? ఐ మీన్ లవ్ విత్ హర్ రా. సర్లే, వాయిస్ విని మనిషిని చూడకుండా ఆ సింగర్ పిల్లని ప్రేమించేశావు, ఇప్పుడు మనిషిని చూసి వాయిస్ వినకుండా ఈ జింగిరి పిల్లని ప్రేమించేశావు, ఇలా అయితే ఎలా రా? రే ప్యారే, నా ప్రేమ మీద జోకులు వేసావంటే షేపులు మారిపోతాయి. ఆహా, లుక్ అట్ దిస్ బ్యూటీ రా, బ్యూటిఫుల్. ఒరే మన సామాన్లోకి ఎవరితో లేటెస్ట్ బ్యాగ్ వచ్చింది, ఎవరిదంటావు? ఎవరిదో గొట్టం గారి రావతలు పడాయి. అక్కడ చూడు, చూడ చూస్తలేదు. కోతి బొమ్మ. రే కోతి బొమ్మ, కుక్క బొమ్మ కాదురా. రే రే చూడరా ఈ అందాల బొమ్మని, అపరంజి బొమ్మని. బాంబేలో ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి నా కళ్ళకి కనబట్టుకోవడం ఈ రోజు. ఏంట్రా నువ్వు ఫోటో తీసిన అమ్మాయిది బ్యాగ్? కావాలంటే ఈ ఫోటో చూడు. ఊరుకోహ. హోతా హై ఐసే కభీ 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 కభీ. ఏ రాగ సుధా, సింగర్ దిందిరి దిందిరి దిందిరే. నువ్వు నాలుగైదు నక్క తోకలు ఒకేసారి తొక్కుంటావు. ఇదిగో రాగసుధ తాలూకు పాటల పుస్తకం, ఆడియో క్యాసెట్. అంటే రాగసుధ, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఒకటే అన్నమాట. ప్యారే, నాకు ఇష్టమైన వాయిస్, నీ ప్రేమించే ఫిగరు, రెండు ఒకటే అవటం కాకుండా ఇవాళ ఈ అమ్మాయి మనకు కల్పించటం, ఆ అమ్మాయి బ్యాగ్ మనకు దొరకటం, వాట్ ఏ కోఇన్సిడెన్స్. ప్యారే ప్యారే, ఇది రారే సపనా సచ్ హోతా హై. ఇప్పుడు అడ్రస్ ఫోన్ నెంబర్ బుక్ లో ఉన్నాయి కదా, వెంటనే మనం బ్యాగ్ తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చామనుకో, ఫస్ట్ నన్ను లైక్ చేస్తుంది, ఆ తర్వాత లవ్ చేస్తుంది. నాన్న వెర్రి నాన్న, పారేసుకున్న బ్యాగులో పర్సులు తీసుకెళ్లి ఇస్తే లవ్ చేయరా తండ్రి.
టాటా చెప్పి తలుపేసుకుంటారు. అంతేనంటావా? మహా అయితే చేతిలో 10 రూపాయలు పెట్టి గడ్డం గిచ్చుకోమంటారు. అంతేనంటావా? అంతే 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 అంటాను. అదేంట్రా ప్యారే, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎవరి మీద కలిగిన ప్రేమ ఈ అమ్మాయి మీద కలిగిందిరా. ఐ వాంట్ హర్ రా, ఐ లవ్ హర్ రా ప్యారే, ఐ లవ్ హర్ రా. ఠీకే ఠీకే ఠీకే, నువ్వు ఒకేసారి వెళ్ళి బ్యాగ్ ఇచ్చి కట్ చేసుకోకుండా తఫతఫాలుగా 4 సార్లు కలుసుకుని ప్రేమించి నీ ప్రేమను సక్సెస్ చేసుకోవడానికి ఒక ఐడియా చెప్తాను. ఫోన్ నెంబర్ చూడు. 3111233.